రాజన్న సిరిసిల జిల్లా గంభీరవపేట మండలం నర్మాల గ్రామంలోని మానేర్ కాంగ్రెస్ శ్రేణుల జలదీక్ష కార్యక్రమం ద్వారా ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది తొమ్మిదవ ప్యాకేజీలో ఉన్న మానేర్ అభివృద్ధి విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది ఈ నేపథ్యంలో జలదీక్ష కార్యక్రమం చేపట్టిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ నిలవరించారు పార్టీ ముఖ్యులను అరెస్టు చేసినప్పటికీ కార్యకర్తలు జలాశయంపైకి చేరుకుని నిరసన తెలపడంతో తమ ఆకాంక్ష నెరవేరిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ప్రకటించారు రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గంలోని గంభీరావుపేట మండలం నరుమాల గ్రామంలో చివరి నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ పంతొమ్మిది వందల నలభై ఐదు నలభై ఎనిమిది సంవత్సరంలో ఎగువ మానేర్ను నిర్మించారు కోటి రూపాయలతో నిర్మించిన రెండు పాయింట్ రెండు టీఎంసీ సామర్థ్యం గల ఈ ప్రాజెక్టు నియోజకవర్గంలోని గంభీరావుపేట ఎల్లారెడ్డిపేట ముస్తాబాద్ తంగలపెల్లి మండలాల్లోని సాగు తాగునీటి అవసరాలను తీరుస్తుంది అయితే మొదటి నుండి పాలకుల నిర్లక్ష్యంతో పూడిక తీయకపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం బాగా తగ్గింది దీనికి తోడు ప్రాజెక్టుకు ఎగువన కూడెల్లి వాగుపై చెక్ డ్యాములు నిర్మించడంతో నీరు లేక విలవిలబోతుంది దీంతో మెట్ట ప్రాంతమైన సిరిసిల నియోజకవర్గ రైతాంగం ప్రజలు సాగు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు జిల్లాలో మానేరు జలాశయం పూర్తయినప్పటికీ సిరిసిల్ల నియోజకవర్గానికి మానేరు అత్యంత ప్రధానమైంది కాళేశ్వరం ప్రాజెక్టు తొమ్మిదవ ప్యాకేజీలో ఎగువమానేరు పరచాల్సి ఉంది సిరిసిల నియోజకవర్గం నుండి ముఖ్యమంత్రి తనేయుడు రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ తొమ్మిదవ ప్యాకేజీలో ఉన్న అభివృద్ధి పరచకుండా పది పదకొండు ప్యాకేజీలో ఉన్న రంగనాయక సాగర్ కొండపోచమ్మ మల్లన్నసాగర్ జలాశయాలను నిర్మించడంలో పూర్తి ఆంతర్యం ఏమిటని కాంగ్రెస్ పార్టీ ప్రశ్న లేవనెత్తింది ఎగువ మానేరుపై ప్రభుత్వం కేటీఆర్ నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ ఎగువ మానేరులో జలదీక్ష అంటూ నిరసన కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టింది ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొని జలదీక్షను విజయవంతం చేయాలంటూ రైతులకు నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు పిలుపునిచ్చారు అయితే పోలీసులు కూడా దీక్షను భగ్నం చేయడానికి ఎక్కడికక్కడా కార్యకర్తలను నాయకులను అరెస్టు చేశారు అయినప్పటికీ కొందరు కార్యకర్తలు డ్యాంపైకి పైకి నిరసన తెలపగలిగారు నాయకులను ముఖ్యులను అరెస్టు చేసినప్పటికీ కార్యకర్తలు జలాశయంపైకి చేరుకొని నిరసన తెలపడంతో తమ ఆకాంక్ష నెరవేరిందని పొన్నం ప్రభాకర్ ప్రకటించారు